రావణుని చంపింది రాముడు కాదు, రావణుడి భార్య చెప్పిన నగ్న సత్యమేంటి? రామాయణం అనేది ఒక పుస్తకం కాదు, కొన్ని జీవితాలు అందులో మనం చూడవచ్చు. ముఖ్యంగా రామాయణం అంటే మనకు గుర్తుకు వచ్చేది రాముడు, సీత, రావణాసురుడు, లక్ష్మణుడు. అయితే రాముడు రావణుడు ఇద్దరు రాజులే, కానీ రాముడిని దేవుడిగా, రావణుని రాక్షసుడుగా మనకి తెలుసు. ఇక రావణుని రాముడు వధించినట్లు తెలుసు, కానీ రాముడి రావణాసురుణ్ణి చంపలేదంటుంది ఆయన భార్య మండోదరి. మరి రావణాసురుడు ఎలా మరణించాడు? మండోదరి అలా ఎందుకు చెప్పింది? మండోదరి గొప్పతనమేంటి? ఈ వీడియోలో చూద్దాం. భర్తతో కలిసి అరణ్యవాసానికి వెళ్లిన సీతాదేవి రావణాసురుడు మారువేషంలో వచ్చి అపసంహరించుకుపోయాడు. సీతాదేవిని కాపాడేందుకు రాముడు వానర సమేతంగా లంకకు పోయి రావణాసురుడితో యుద్ధం చేసి తిరిగి సీతాదేవిని రక్షించాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే తదనంతరం జరిగిన కథేంటి? సాధారణంగా ఎటువంటి స్త్రీ అయినా తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుంది అంటే భర్త, అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు. ఆ దుఃఖానికి అవధి ఉండదు. మండోదరి మహాపతివ్రత, మయుడు హేమల కుమార్తె, 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి పట్టమహిషి. ఇంత గొప్పది రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకొని గుండెను ఛేదించుకొని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమి మీద పడిపోయి ఉంటే గద్దలు రాబందులు పైన ఎగురుతూ ఉంటే దేవతలందరూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధ భూమికి వచ్చింది. రావణుడి శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నారు. సాధారణంగా ఆ పరిస్థితిలో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే రాముడెక్కడా అని అడుగుతుంది, లేదా తన భర్తను చంపేశాడన్న కోపంతో రాముణ్ణి నింద చేస్తూ విరుచుకుపడుతోంది అని అనుకుంటారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే పల్లకి దిగి రావణుడి దగ్గరికెళ్ళి ఏడుస్తూ, వీళ్ళందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణ, రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు, నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రయాలే. ఒకానప్పుడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్టు నీ ఇంద్రయానాలు తపస్సు కోసం తొక్కిపెట్టావు, నువ్వు బలవంతంగా వాటిని కోరికల కోసం తొక్కిపెట్టావు. తొక్కిపెట్టిన కాలు కింద నుంచి తప్పించుకున్న పాముల పగతో నీ ఇంద్రయాలు నిన్ను కాటేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు. అయినా నాలో లేని ఏ అందం నీకు సీతములో కనిపించింది? ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లాడడం భారీగా ఒక్క మండోదరికే సాధ్యమైంది. ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి. అది ఈ జాతి వైభవం. ఈ ఒక్క మాట లోకానికి అందితే జాతి చెయ్యకూడని పొరపాట్లు చేయదు. పిల్లలకు పాఠశాలలో రామాయణం చెబితే తప్పు, భారత భాగవతాలు చెబితే తప్పు, మంచి శ్లోకం ఉండకూడదు అన్నప్పుడు సంస్కారం ఎక్కడి నుంచి అందుతుంది? ఒక పాత్రలో పాయసం పోశారు, ఇది రాగి పాత్ర. మరొక బంగారు పాత్రలో పాయసం పోశారు, బంగారు పాత్రలోది తాగినా రాగి పాత్రలోది తాగినా పాయసానికి రుచి ఒక్కటే. రాగి పాత్ర నీదైనప్పుడు ధర్మం తప్పకుండా రాగి పాత్రలోనే తాగు, నీది కాని బంగారు పాత్రలోది తాగాలని మాత్రం అలమటించకు. పాత్ర మెరుగులు మిలమిలలు చూసి గీత దాటితే భ్రష్టుడైపోతావు, కొన్ని కోట్ల జన్మలు కిందకు జారిపోతాయి. మండోదరి ఇలాంటి స్త్రీల వారసత్వం ఈ జాతి సంపద. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.